కొత్త పిఆర్సీ వద్దు పాత జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ దీక్షలకు దిగారు. కొత్త పిఆర్సీతో జీతాలు పెరగాలి తప్ప తగ్గడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల ఆందోళనలకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. పిఆర్సీపై ఉద్యమం ఉద్యోగుల సంఘాల నాయకుల నుంచి రాలేదని ఉద్యోగుల నుంచే పుట్టుకొచ్చిందన్నారు. సమ్మెను నివారించడం ప్రభుత్వం నిర్ణయంపైన ఆధారపడి ఉందన్నారు. ఇంకా ఘర్షణ వాతావరణం పెంచుకోవాలని చూస్తుంది తప్ప ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం కనిపించడం లేదు. డీడీఓలు ట్రెజరీ వాళ్ళు తప్పు లేదు, మాకు మేము ఉద్యోగులందరం కూడా మాకు పాత జీతం ఇవ్వండి అని చెప్పి మా స్వయంగా మేము సంతకం పెట్టి లెటర్ ఇచ్చినాం. దాని ప్రకారం వాళ్ళు చర్య తీసుకుంటున్నారు తప్ప వాళ్ళ సొంతంగా తీసుకునే నిర్ణయం కాదు. ప్రభుత్వం ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఈ ఆందోళన కారణం ఏంటి, ఈ సమస్యకు మూలం ఏంటి, పిఆర్సీ వల్ల జీతం తగ్గిందా లేదా అనేది ఆలోచించకుండా వాళ్ళు డిఎల్ని కలిపి డిఎల్ వల్ల పెరిగిన జీతాన్ని పిఆర్సీ వల్ల పెరిగిందని చెప్పి భ్రమ పెట్టి వాళ్ళు భ్రమపడుతూ ఉద్యోగులు కూడా అటు భ్రమ పెట్టాలని చూస్తున్నారు. ఉద్యోగులు అంత అమాయకులు కాదు. ఉద్యోగులకు పిఆర్సీ వల్ల జీతం పెరిగిందా డిఏ వల్ల పెరిగింది అనేది చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బేస్ జాలకు పోకుండా ఏదైతే ఉద్యోగులకు నష్టం చేకూర్చే జీవులు ఉన్నాయో ఆ జీవులను పక్కన పెట్టి పిఆర్సీ రిపోర్ట్ మాకు ఇచ్చి చర్చలను ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం.